ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ చిత్రపటానికి నాయకులు నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ చేసిన సేవలు, అమలు చేసిన పథకాలు గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, యువజన, కాంగ్రెస్, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు చేసిన వారికి ముందుగా వారి ఆత్మ శాంతించాలి, వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఆనాడు ఆయన తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడి తీసుకొచ్చి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆ పాదయాత్ర కొనసాగింపులతోనే ప్రభుత్వానికి వచ్చిన ఆ మహనీయుడు పీజీ రెమ్యునరేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్ పేద ప్రజలకు అందాలని ఆ రోజు వారు ఏదైతే హెల్త్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆపరేషన్లు గుండె జబ్బులకు కానీ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి అదొక దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి అంబులెన్స్లు కానీ ప్రతి ఒక్క ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల గుండెల్ని ఆకట్టుకున్న వారు ముఖ్యమంత్రి గారు. వారు సాధించిన వాళ్ళు ప్రవేశపెట్టిన అంటే దేశానికి ఒక దిశ ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో కూడా ఓహో ఇన్ని పథకాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్గా చేస్తా ఉన్నారు. దీంట్లో మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మనం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగేసిన మనోన్నత వ్యక్తి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా కంటే పార్టీ పట్టణ కార్యాలయంలో చెప్పారు. వారు మరొకసారి వారిని గుర్తు చేసుకుంటూ వారు ఎక్కడ ఉన్నా వారి శాంతి కోరుతాం. రాజశేఖర రెడ్డి గారి యొక్క 73వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ వారికి జిల్లా కాంగ్రెస్ నేతలందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా, 5 సార్లు పార్లమెంటు సభ్యులుగా, 7 సార్లు ఎమ్మెల్యేగా, ఏనాడు కూడా ఓటమి చవిచూడని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి పథకాలు బడుగు బలీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ, స్త్రీలకు కానీ, ఉపాధి వ్యవసాయానికి కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒకటే ఒక మాట ఇచ్చినటువంటి వ్యక్తి, మాట ఇచ్చిన మాటకు మడప తిప్పకుండా ఉచిత విద్యుత్తు కానీ, ఈ యొక్క రైతులకు ఏదైతే రుణమాఫీ కానీ, ఒకటే ఒక సంతకంతో ఇచ్చిన మాట కట్టుబడి ప్రమాణ స్వీకారం రోజే ఉచిత విద్యుత్తు తర్వాత రుణమాఫీకి ఏకసంతంతో ఏకకాలంగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. చెప్పినటువంటి ఏ మాటకైనా ఇలా చెప్పినటువంటి ఎన్నో ఇలా పేద విద్యార్థులు, ఇలా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇతరత్ర ఎన్నో విద్యారంగంలో ఎవరు కూడా ఏదైతే పేద వర్గాలకు ఎక్కడ కూడా వారికి ఆటంకం కలగద్ది అన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోనే ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం తీసుకొచ్చి ఎందరో పేద వర్గాల మధ్యన జ్యోతి ప్రజలించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ విధంగా ఇలా ఆరోగ్యానికి ఎవరు కూడా పేద వర్గాలు ఎవరు కూడా
కింది స్థాయిలో ఉన్నటువంటి వర్గాలు ఏ విధంగా నష్టపోదు అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వచ్చే విధంగా చేసి పేద వర్గాల ప్రతి ఇంటికి కూడా గుండె ఆపరేషన్లు కానీ ఇతరత్ర ఏవైనా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా పేద వర్గాలను ఆదుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు వారు ఈ విధంగా ఎన్నో పేద వర్గాలకు 2 రూపాయలు కిలో బియ్యం కానీ ఆ తర్వాత నువ్వు రేషన్ ఏదైతే ఆ రోజు 50 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలు చేసి ఆ రోజు ఉన్నటువంటి ఏవైతే ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఎన్నో వేల మందికి ప్రతి ఒక్క పేద వర్గానికి పార్టీలకు అతీతంగా వారు పేదవారితే సరిపోతుంది ఇది ఎర్ర చొక్కన పచ్చ చొక్కన అనేటువంటి చూడకుండా పేద వర్గాలకు అందరు కూడా ఇల్లు బలహీన వర్గాలకు అందరు కూడా ఇల్లు ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు సిరిసిల్లలో ఒక సిరిసిల్ల టౌన్ లోనే ఉన్నటువంటి 4000 ఇల్లు ఇలా టెక్స్టైల్ పార్కుల వాళ్ళందరూ చేస్తున్నారు అంటే ఒక రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతోనే ఎన్నో వేల కుటుంబాలు ఇలా ఆరోగ్యం కానీ వైద్యం కానీ ఇళ్లలో కానీ ఆ రోజు ఏదైతే జాతీయ ఉపాధి పథకం ద్వారా ఇద్దరు ఆల్మగలు ఉంటే 400 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు తీసుకొని బడుగులు బలహీన వర్గాలకు కానీ వ్యవసాయాలకు కానీ రైతులకు కానీ వారందరూ కూడా నేనున్న అన్న అంటే నేనున్న అనేటువంటి ఉద్దేశం కూడా ఒక పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సహాయపడి ఆ పథకాలను తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2 పర్యాలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పూర్వభిభాగం తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమం తీసుకొచ్చిన ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి వారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఘనమైనటువంటి నిలువార్లు అర్పిస్తారు.